తిరిగి స్వాగతం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. నేడు జిల్లా పరిషత్తులో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డప్పు ఉత్సవ నిర్వహణ చర్చ గోష్ఠీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల నుండి కళాకారులు రానందున కార్యక్రమాన్ని వాయిదా వేశామన్నారు. త్వరలో కళాకారులను పిలిపించి వారి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. డప్పు కళాకారుల బృందాల సహాయంతో ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఒక వర్క్షాప్ ఇక్కడ నిర్వహించడానికి నిర్ణయించడమైంది. దురదృష్టవశాత్తు వర్షం తుఫాన్ కారణంగా రాకపోకలు స్తంభించినటువంటి కారణాన ఎక్కువ మంది రాలేకపోయినారు. అందుకని మళ్ళీ పోస్ట్పోన్ చేసాము. తప్పకుండా 13 జిల్లాల్లో ఉన్నటువంటి డప్పు కళాకారుల బృందాలందరినీ పిలిపించి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుని వాళ్ళని ఏ విధంగా మారుమూల గ్రామాలకు కూడా ఈ పథకాలు ప్రచారం అయ్యేదానికి ఉపయోగించుకోవాలో ఒక స్కీమ్ని ప్రణాళికను వేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆమోదంతో వాళ్ళకి ఒక పక్క వాళ్ళని ప్రోత్సహించడమే కాకుండా ప్రభుత్వ పథకాలను కూడా ప్రజల్లో తీసుకెళ్లాలో. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల వలన ఎటువంటి సమస్యలు తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. మరో 3-4 రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, విద్యుత్ తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. ఎప్పుడైతే ఏదైనా ఒక డిజాస్టర్ ఎస్పెషల్లీ సైక్లోన్స్ వచ్చినాయో దానికి సంబంధించి మనకు ఒక ఎమర్జెన్సీ సర్వీసెస్ లో ఇన్వాల్వ్ అవుతుంటాయో, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఆర్ఎండి కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్, ఫైర్ డిపార్ట్మెంట్, ఇలా ఉంటాయి. ఒకటి డిస్ట్రిక్ట్ లెవెల్, అలాగే లోకల్ లెవెల్ అండ్ విలేజ్ లెవెల్. ఈ 3 లెవెల్స్ లో కూడా ఈ అంశాన్ని కవర్ చేసుకుంటుంటే ఒకటి తినడానికి కావాల్సినటువంటి ప్రిపేర్నెస్ ఫేజ్, అలాగే ఎర్లీ వార్నింగ్ ఆర్ ఆన్ అలర్ట్ ఫేజ్, అలాగే డ్యూరింగ్ ద ఈవెంట్ ఫేజ్, అలాగే రిలీఫ్ ఫేజ్, రెస్టోరేషన్ చెప్పిన తర్వాత అంటే అది ప్రిపేర్ చేసిన తర్వాత మేబీ నెక్స్ట్ మీటింగ్ లో మీ డిపార్ట్మెంట్ మెజర్స్ గురించి అలాగే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్ కూడా వారి యొక్క ప్రిపేర్నెస్ ని 3 ఫేజెస్ లో జాయింట్ గా చెప్పినట్లుగా ప్రీ సైక్లోన్, డ్యూరింగ్ సైక్లోన్, పోస్ట్ సైక్లోన్ ఈ విభజనతో మనం యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోమని చెప్పాం. సో ఎస్పెషల్లీ ఇన్ ద కరెంట్ సీజన్ అంటే మనకి ప్రస్తుతం ఉన్న ఈ సైక్లోన్ నేపథ్యంలో ఆల్మోస్ట్ డిసెంబర్ 5 వరకు కూడా
ఈ సైక్లోనిక్ వెదర్ కంటిన్యూ కావచ్చు అనేది ఒక ఒక ప్రొడిక్షన్ ఉంది. ఇన్సెసెంట్ రైన్స్ డిసెంబర్ 5th-6th వరకు కూడా కంటిన్యూ అవ్వచ్చు అని చెప్తున్నారు. అలాగే హెవీ రైన్స్ కూడా ఇప్పుడు ఈ రోజు ఉన్న వార్నింగ్ ప్రకారం ఈవెన్ ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ గోయింగ్ టు రిసీవ్ హెవీ టు వెరీ హెవీ రైన్ ఫాల్ ఇన్ ద కమింగ్ 24 అవర్స్. సో దాంట్లో గుంటూరు కూడా ఉంది, అలాగే విజయనగరం శ్రీకాకుళం కూడా ఉంది. కాబట్టి ఈ మనం చూస్తున్నాం, మన చెన్నై గురించి పేపర్స్లో మనం చూస్తున్నారు. సో చెన్నైలో కానీ లేకపోతే తిరుపతి నెల్లో ఇవన్నీ చూస్తున్నాం. సో మీరు మీరు భవిష్యత్తు మనం వివాహానికి వివాహానికి వాట్సాప్ ఫ్రెండ్స్, సో వాట్సాప్లో కొన్ని మెసేజెస్ కూడా చూసాం తిరుపతి గురించి కానీ లేకపోతే చెన్నైలో రోడ్ ట్రాఫిక్ గురించి కానీ. అలాగే ఇప్పుడు గూడూరు మరియు భారతీయ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉన్నదని పశ్చిమ ఎమ్మెల్యే మోదుగల వేణుగోపాలరెడ్డి అన్నారు. నేడు లక్ష్మీపురం మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన 18 Spices రెస్టారెంట్ ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నూతన రాష్ట్రంలో అంతర్జాతీయ రుచులను పరిచయం చేసే విధంగా రెస్టారెంట్లను ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని అన్నారు. నగర వాసులకు నాణ్యమైన సేవలు అందించాలని ఈ సందర్భంగా కోరారు. నవ్యాంధ్రకి గడప లాంటిది గుంటూరు అయితే, మరి ఈరోజు నా యొక్క పట్టణంలో ముఖ్యంగా లక్ష్మీపురం మెయిన్ రోడ్లో సోదరి శైలజ గారి ఆధ్వర్యంలో 18 Spices పద్మజ గారి ఆధ్వర్యంలో 18 Spices రెస్టారెంట్ మరి సోదరుడు మద్దాలగిరి గారు నేను కలిసి సంయుక్తంగా ప్రారంభోత్సవం చేయటం నిజంగా గుంటూరు పట్టణానికి శుభ పరిణామం. అయితే ఈరోజు హైదరాబాద్లోనే మంచి ఎక్స్పీరియన్స్ మంచి అనుభవం కలిగినటువంటి మరి పద్మజ గారు ఈ రోజున గుంటూరు పట్టణానికి ఈ రెస్టారెంట్ తీసినందుకు ప్రత్యేకంగా ఆమెకి ఆమె కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మొన్ననే హాంకాంగ్ వెళ్ళినప్పుడు హోటల్ శరావరణం అంటే దాదాపు 2 గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది. అంటే ఇండియన్ టేస్ట్లోకి ఇండియన్ స్పైసెస్కి ప్రపంచంలోనే అంత పేరును. మరి అటువంటి ఈ 18 Spices అనేది గుంటూరు పట్టణ ప్రజలందరికి కూడా మంచి ఉమ్మగుమ్మలతోటి వేడి రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వంట పదార్థాలను అందజేసేటువంటి కార్యక్రమం మరి నిర్వ్యోగంగా ముందుకెళ్లాలని, ఆమె యొక్క వ్యాపార దృక్పథంలో కాకుండా కూడా ఇది మంచి యొక్క అందరికీ ఆదర్శపాయమైనటువంటి రెస్టారెంట్గా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పి మరి సోదరి. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే లక్ష్యంగా పలు కార్యక్రమాల నిర్వహణ, ఏఎల్ఈఏపీ అధ్యక్షురాలు రమాదేవి. ఈ నెల 25వ తారీఖున అనంతపురంలో కార్తీక వన మహోత్సవాన్ని ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి. జిల్లాలో ఈ నెల 20 నుండి జన చైతన్య యాత్రలు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.